నమస్తే నేను దీపా వెల్కమ్ టు భారత్ టుడే బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపిస్తోంది నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డే కావడంతో అనూహ్యంగా రాత్రి ఆయన పేరును ప్రకటించింది అధిష్టానం యూపీ నుండి ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తోంది ప్రస్తుతం లక్ష్మణ్ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుండి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్న తొలి వ్యక్తి లక్ష్మణే కిషన్ రెడ్డి బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సోయం బాపురావులకు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ నుండి పెద్దల సభలో బీజేపీ తరపున రాష్ట్ర విషయాలను ప్రస్తావించేవారు కరువయ్యారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కసరత్తు చేస్తోన్న కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది తెలంగాణలోని బలమైన మున్నూరు కాపు ఓబీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నారు కొందరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమని ప్రకటించిన బీజేపీ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు ఓటు బ్యాంక్ పెంచుకునేందుకే లక్ష్మణ్ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది లక్ష్మణ్ స్వస్థలం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పంతొమ్మిది వందల అరవై జూలై మూడున జన్మించిన ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు ఓయూలో ఎంఎస్సి జియాలజీలలో పిహెచ్డీ చేశారు విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన లక్ష్మణ్ ఆ తర్వాత బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ముషీరాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను ఎన్నుకున్న తర్వాత అధిష్టానం ఆయన్ను ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా నియమించింది తెలంగాణ నుండి రాజ్యసభకు ఒకరికి అవకాశం కల్పిస్తారని లక్ష్మణ్ విజయశాంతి మురళీధర్ రావుల్లో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు రాజ్యసభ స్థానం కోసం మురళీధర్రావు గట్టి ప్రయత్నాలు చేశారు కానీ తెలంగాణపై ఫోకస్ పెట్టిన కేంద్రం ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసమే లక్ష్మణ్కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది